हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। इवाल मन वीडियो मसाला वड़लू एला वेसुकोवालो चूपिस्तानु। चाला ईजीगा चेसुकोवच्चंडी, अलागे चाला टेस्टीगा कूडा उंटाई। मसाला वड़लनेवि मनं ईवनिंग स्नाक्स गा तीसुकोवच्चु, चाला बागुंटाई। इप्पुडु ई मसाला वड़लू एला चेसुकोवालो चूसेयंडी। मुंदुगा ओक मिक्सिंग बाउल तीसुकोनि ओक कप्पु शनगपप्पु अंडी, पच्चि शनगपप्पु नानबेट्टुकोवालि। ओक 4 अवर्स मनं పప్పంతా ములిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక 4 అవర్స్ నానబెట్టుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్ గా పప్పు అనేది నానుంటుంది. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న పప్పుని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని వాటర్ అస్సలు లేకుండా తీసుకోవాలి. ఎందుకంటే మనం గారెలు వేసుకునేటప్పుడు వాటర్ లేకుండా అయితేనే మనకి గార అనేది కరెక్ట్ గా వస్తుంది. ఇలా నానిన పప్పుని ఒక 2 టేబుల్ స్పూన్ల పప్పుని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పప్పంతా కూడా బాగా వాటర్ లేకుండా కొంచెం గట్టిగా చూస్తున్నారు కదా వీడియోలో, ఇలాగా మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న శనగపప్పును కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి గారి తినేటప్పుడు మధ్యలో ఆ పప్పు అనేది తగిలి టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్క చిన్న చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయని ఆ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. చాలా బాగుంటాయండి, కొంచెం స్పైసీగా ఉంటాయి ఈ గారెలు అనేవి, అలాగే క్రిస్పీగా చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మనం పిండి మిక్సీ వేసుకున్నప్పుడు తిరగట్లేదు జార్ అనుకుంటే కొద్దిగా వాటర్ అండి, మరి ఎక్కువ అస్సలు వేయద్దు. పిండి అనేది పలచబడింది అంటే మనకి గారు వేసుకోవడానికి అస్సలు రాదు. అందుకనేసి పిండి రుబ్బుకునేటప్పుడు జాగ్రత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఇలాగా చిన్న చిన్న, మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వడల్లాగా చిన్న చిన్న వడల్లాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఇలాగా వడలు చేసుకున్నాం కదా, వడలన్నీ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వడలు వేసిన వెంటనే కలిపేయద్దు, జస్ట్ ఒక 1 మినిట్ అలా ఉంచుకున్నట్టయితే మనకి బాగుంటుంది, విడిపోకుండా వస్తాయి వడలు. అందుకు వడ వేసాక 1 మినిట్ అలా ఉంచేసుకొని 1 నిమిషం అప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నట్టయితే చక్కగా వడ అనేది వేపుతుందండి. మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి. హై ఫ్లేమ్లో వేపుకున్నట్టయితే లోపల పచ్చిగా ఉండిపోయి పైన కలర్ అయితే వచ్చేస్తుంది, కానీ వడ అనేది లోపల సరిగ్గా కుక్ అవ్వదు. అందుకనేసి మీడియం ఫ్లేమ్లో జాగ్రత్తగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి వడంతా కూడా మంచి కలర్ రావడానికి 1-5 మినిట్స్ పడుతుందండి టైం. కొంచెం చూసారు కదా, ఇలాగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నట్టయితే చాలా స్పైసీ టేస్టీ వడలు అనేవి ప్రిపేర్ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ మసాలా వడల్ని ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.